దిస్ ఈజ్ పిపిరావు ఫ్రమ్ ఎంజాయ్ లెర్నింగ్. ఈరోజు డివిజన్ ఎనీ నంబర్ బై ఏ మెథడ్ కాల్డ్ నిఖిలం. ఈ బేస్ మెథడ్ గురించి ఈరోజు వీడియోలో నేర్చుకుందాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ 42/9. ఈ 9 అనేది 10కి దగ్గరగా ఉంటుంది అని చేత బేస్ 10గా చేసుకుంటే ఈ 9కి బేస్ కాంప్లిమెంట్ మనం 1 అని చెప్పవచ్చు. 9+1 10 అవుతుంది. ఈ విధంగా బేస్ 10కి మనం ఈ సమ్ చేద్దాం. ఎలా చేద్దాం అంటే చూడండి, ఈ 10లో ఒక 0 ఉంది కాబట్టి ఒక్కొక్క నెంబర్ని మనం సెపరేట్ చేద్దాం ఇలా చిన్న బార్ గుర్తుతోటి. అంటే రెండు కాలమ్స్ కింద విడగొట్టాం, 9 వేసాం ఈ సైడ్, 1 దాని కాంప్లిమెంట్ వేసాం. ఇది ఫస్ట్ కాలము. ఆ ఫస్ట్ కాలంలో ఏ నెంబర్ ఉందో ఆ నెంబర్ని మనం కిందకి దించుకుంటాం. సో 4 ఉంది, 4ని కిందకి దించుకున్నాం. ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే ఈ 4 నెంబర్ని చేత ఇక్కడ ఉండే ఈ కాంప్లిమెంట్ని మనం మల్టిప్లై చేసి ఇక్కడ వేసుకోవాలి. అంటే 4 1 4ని ఇక్కడ వేసాం. సెకండ్ కాలం, రెండు కాలమ్స్ ఉన్నాయి, రెండు కంప్లీట్ అయిపోయి మన సమ్ పూర్తయిందన్నమాట. ఈ రెండింటిని ఇప్పుడు యాడ్ చేస్తాం అంతే. 2+4 6. మనకి ఇచ్చినటువంటి నెంబర్లో రైట్ సైడ్ ఉండే ఈ చివరి కాలము రిమైండర్ కాలం. సో ఇప్పుడు మనం ఏం చెప్పచ్చు అంటే ఈ 6 అనేది ఈ సమ్కి రిమైండర్, అలాగే ఈ 4 అనేది ఈ సమ్కి కోఎఫిషియంట్ అన్నమాట. అంటే 42/9 మనం చేస్తే 4 సార్లు పోయి 6 అనేది రిమైండర్ శేషంగా వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. 327/8. ఇక్కడ 8కి బెస్ట్ కాంప్లిమెంట్ 2 అవుతుంది. ఇంత 8+2 అనేది 10, బేస్ 10కి దగ్గరగా ఉంది. సో మనం ఇక్కడ 327ని 3 పార్ట్లు చేసుకుంటాం. ఈ బార్స్ వేసుకుని ఈ విధంగా 8 దాని బేస్ కాంప్లిమెంట్ 2. ఇప్పుడు ఈ 3ని కిందకి దించుకుంటున్నాం. 3 2 6. ఆ 6ని 2కి యాడ్ చేస్తున్నాం. సెకండ్ కాలంలో 8 వచ్చింది. 8 2 6 16. ఆ 16ని ఇక్కడ వేసుకున్నాం. 7+16 23. ఇక్కడ మనం గమనిస్తే 23 అనేది ఇక్కడున్న భాగించే సంఖ్య 8 కంటే ఎక్కువ ఉంది. సో అంటే ఇంకొన్నిసార్లు పోతుంది. మనం చేయాల్సిన పని ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాలి, ఈ రిమైండర్ కాలంలో వచ్చినటువంటి ఈ నెంబర్ దీనికన్నా ఎక్కువ ఉన్నప్పుడు మనం చేయాల్సింది ఇది. మనసులో ఎన్ని 8స్ ఉన్నాయి చూస్తాం. ఇందులో 2 8 16 23 16 తీస్తే 7 వస్తుంది. ఇది మనకి ఫైనల్ రిమైండర్. మరి కోషెంట్ ఎంత అన్నట్టయితే నిజానికి 38 ఉంది ఇక్కడ మనకి, కానీ ఈ రెండు కూడా యాడ్ చేయవలసి వస్తుంది. ఎందుకని ఇక్కడ ఉన్నదాన్ని మనం తిరిగి భాగించాం కనుక ఆ రెండు, అంటే 38+2 40. ఇవి కోఎఫిషియంట్ అన్నమాట. ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. థర్డ్ ఎగ్జాంపుల్ 6493/9. 9కి బెస్ట్ కాంప్లిమెంట్ మనకు తెలుసు 1. సో 1 1 డిజిట్ని మనం ఇక్కడ సెపరేట్ చేస్తున్నాం. చూడండి ఇక్కడ ఈ విధంగా సెపరేట్ చేసి 1 బేస్ కాంప్లిమెంట్ అవుతుంది. 6ని కిందకి దించుకున్నాం. 6 1 6 వేసాం. 4 6 యాడ్ చేయాలి. సెకండ్ కాలం అయింది, 10 వచ్చింది. మళ్ళీ 10 ఇంటూ 1 10. 9 ప్లస్ 10
19 వచ్చింది. ఈ విధంగా ఈ చివరి కాలం వరకు చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఇప్పుడు 19 సార్ 19 3 ప్లస్ 19 22. ఈ విధంగా ఈ చివరి కాలం మనకి రిమైండర్ కాలం. అంతవరకు ఇదే ప్రాసెస్ని కంటిన్యూ చేస్తాం ఇక్కడ ఎంత పెద్ద నెంబర్ ఉన్నా. ఇప్పుడు ఈ 9 కంటే ఈ 22 ఎక్కువ, సో 2 9స్ ఇందులో ఉన్నాయి మనం గుర్తుపెట్టేయచ్చు. ఆ 2 9స్ 18 కాబట్టి 18 తీసేస్తే ఇక రిమైండర్ మనకి 4 ఫైనల్ రిమైండర్. అది ఇక్కడే మళ్ళీ చూసినట్లయితే ఇంకొక చిన్న ఇంపార్టెంట్ వర్క్ ఉంది. ఇక్కడ 19 2 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 10 2 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ సింగిల్ డిజిట్. సో మనం బ్యాలెన్సింగ్ గతంలో చేసుకున్నట్టుగానే చేద్దాం. ఫస్ట్ నెంబరు 9 వేసేసుకుంటాం, ఇక్కడ 1ని ఈ 10కి యాడ్ చేస్తాం అంటే 11. 11లో 1 ఇక్కడ వేసుకుంటాం, మిగిలినవన్నీ ఇక్కడ ఉన్నటువంటి 6కి యాడ్ చేస్తాం, 719. నిజానికి ఇది కోషెంట్ కానీ ఇది కూడా యాడ్ చేయాలి ఈ 2ని. సో ఫైనల్ కోషెంట్ ఏమవుతుంది మనకి 719 ప్లస్ 2, దట్ ఈస్ 721 అనమాట. ఈ విధంగా మనం ఈ సమ్స్ని చేయొచ్చు. ఈ